హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టువై. సో మనకి తెలిసిందే, రీసెంట్గా గురుకులానికి సంబంధించిన పీజీటీ నియామకాలను అయితే చేపట్టడం జరిగింది. అయితే నిన్న వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళకి మళ్ళీ గురుకులంలోనే డిగ్రీ కాలేజెస్కి సంబంధించి, జేఎల్స్కి సంబంధించిన రిజల్ట్ డిక్లేర్ అయిపోతే వీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతే ఈ పోస్టులన్నీ బ్యాక్లో కింద పడిపోతాయి. కాబట్టి వీటన్నింటిని కూడా భర్తీ చేయాలి. అంటే జీరో వేకెన్సీస్ ఉన్న వాటన్నింటిలో ఎవరైతే ఇప్పుడు 1:2 వచ్చినారో వీళ్ళు దానికి వెళ్ళిపోతే ఈ సెకండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ చేసేస్తే బాగుంటుంది అనేసి చాలామంది అభ్యర్థుల ఆలోచన. దీన్ని గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే, అసలు ఈ రీసెంట్గా గురుకులానికి రిక్రూట్మెంట్ అంటే కాబోయే వాళ్ళు నేను ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకున్నారో వీళ్ళకి బేసిక్ పే ఎంత ఉంటుంది ఏంటి అనేది మనం ఒకసారి అయితే ఇక్కడ చూద్దాము. బేసిక్ పే వచ్చేసరికి 45,000 అట్లా అయితే ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద ప్లేస్, మీరు తీసుకునే ప్లేస్ని బేస్ చేసుకొని మీకు హెచ్ఆర్ఏలు అండ్ డిఏలు ఐఆర్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా అలవెన్సెస్ అన్నమాట. ఇవి కూడా కొన్ని ప్రాంతాలకి వస్తుంది, కొన్ని ప్రాంతాలకు రావు. మోస్ట్లీ సిటీస్ ఉన్న దగ్గర వస్తుంది అనేసి నాకు తెలిసిన కొంతమంది టీచర్స్ ఎవరైతే గవర్నమెంట్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో, సో మా రిలేటివ్స్ కొంతమంది వాళ్ళని నేను కనుక్కొని అయితే చెప్తున్నాను. హెచ్ఆర్ఏ వచ్చేసరికి 24% అట్లా అయితే ఉండడం జరుగుతుందంట. సో ఇది కూడా డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ మళ్ళీ. సో మనము 45,000 వీళ్ళకి వస్తుంది అని అంటే అది బేసిక్ పే మాత్రమే. ఇంకా ఈ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఒక 15,000 ఎక్స్ట్రా ఉంటే ఈజీగా 55-60 వరకు అయితే వీళ్ళకి టోటల్గా రావడం అయితే జరుగుతుంది. సో ఇది మళ్ళీ రిక్రూట్మెంట్ అంటే వీళ్ళకి 5 ఇయర్స్ ఇట్లా అయిపోయిన కొద్ది వాళ్ళకి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా చేయాల్సిన పిఆర్సీని కనుక కలుపుకున్నట్లయితే ఇంకెక్కువనే ఉంటుంది శాలరీ. సో ఆల్ ద బెస్ట్. అండ్ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ డిఎల్ రిజల్ట్స్ చెక్ చేసుకోలేదో ఆ డిఎల్ రిజల్ట్స్ కూడా చెక్ చేసుకోండి. చాలామంది అయితే నైట్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి మేబీ చూసుకోకపోయి ఉండొచ్చు. ఇంకెవరైనా చూసుకోలేదంటే టెలిగ్రామ్లో అన్ని పీడిఎఫ్స్ పెట్టాను, అక్కడైతే ఒకసారి చూసేసేయండి.